ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఢీ కొట్టాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు నూట యాభై స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సిపి ప్రస్తుతం అధికారంలో ఉంది ఆ పార్టీని ఢీకొట్టి అధికారం చేపట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది అనేది నిజంగా చాలా ఉత్కంఠభరితమైన అంశమే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదంటే ఆ ప్లేస్ని వేరే పార్టీ ఏమన్నా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుందా అనేది నిజంగా ఇప్పట్లో ఎవరూ చెప్పలేరు ఎందుకంటే మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం ఆ ప్లేస్ని ఫిల్ చేయాలంటే చాలా సాహసాలు చేయాలి చాలా ఏమన్నా మిరాకిల్ జరగాలి చాలా అద్భుతాలు జరగాలి అవన్నీ జరుగుతాయా లేదా అనేది ఇంకొక రెండు మూడేళ్ళు మనం వేచి చూడాలి అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్ళాలనుకుంటుంది వైసీపీని ఢీకొట్టే ఆలోచనలో ఉందా అంటే రామ్ మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే భూతద్దంలో ఒకసారి చూసి గనుక మాట్లాడుకుంటే అసలు ఆలోచన బీజేపీకి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే పోనీ వాళ్ళు జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల దగ్గరే ఆగిపోయారని అనుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ టార్గెట్ సీఎం సీటు మీద ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఉండాలి కానీ వాళ్ళ టార్గెట్ అంతా టీడీపీదిగా చాలా స్పష్టమైపోయింది వాళ్ళ టార్గెట్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలి అనే ఆలోచనగా ఉంది తప్ప అధికారంలోకి వచ్చి అంత ఆలోచన కానీ అంత నమ్మకం కానీ వాళ్ళల్లో లేదు అనేది కొంతమంది బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ ఉన్న వాళ్ళు అధికారంలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తే రెండు శాతం జీరో పాయింట్ టూ శాతం ఫోర్ జీరో పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ ఉన్న ప్రాంతాల్లో కూడా అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు ఓకే ఇతర రాష్ట్రాల సంగతి అక్కడ అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో వేవ్ ఎలా ఉంది ప్రజలు ఏ పార్టీని ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజాదరణ ఏ పార్టీకి ఏ పార్టీ అధినేతకి ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అటు అటువంటిది చూసినప్పుడు అవన్నీ బేరీజ్ వేసుకొని రామ్మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన మాటలు ప్రతిపక్ష హోదాలో మనకు రావాలి అసలు ప్రధాన ప్రతిపక్షం అనేదే లేదు అమరావతిలో జరిగిన అవినీతిని వ్యతిరేకించాలి అలాగే మూడు రాజధానులు ఏర్పాటైతే ఆ మూడు రాజధానుల్లో వచ్చే వ్యతిరే అవినీతిని కూడా వ్యతిరేకించాలి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వ్యతిరేకించుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలి తప్ప అధికారంలోకి మనం ఎప్పుడు వస్తాం అధికారంలోకి మనకు రావాలి అనే దిశగా అయితే ఆయన వ్యాఖ్యలు లేవు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు బయటపెడుతున్నారు పెడుతున్నారు అంటే జగన్తో ఢీ కొట్టడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు కనీసం తెలుగుదేశం పార్టీ ప్లేస్నైనా మనం రీప్లేస్ చేయాలి ఆ ప్లేస్కైనా మనం వెళ్ళగలగాలి ప్రధాన ప్రతిపక్ష హోదాలో అయినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి అనేది వాళ్ళ స్థానికులకు అదే అదే కార్యకర్తలకు లేదంటే భారతీయ జనతా పార్టీ నేతలకు ఒక బ్రీఫ్గా ఆయన చాలా క్షుణ్ణంగా ఒక సంకేతం ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది నిజంగా ఆయన చెప్పిన మాటలు ఒకవేళ నిజం లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలి మన టార్గెట్ వైసీపీ మన టార్గెట్ తెలుగుదేశం పార్టీలా చెప్పాలి అసలు వైసీపీయే టార్గెట్ అనే విషయం ఎక్కడగా చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేయడం ఆ టార్గెట్ వెనక అసలు కారణం ఏంటంటే ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వైసీపీని ఢీకొట్టే పరిస్థితి లేదు కాబట్టి కనీసం తెలుగుదేశం పార్టీనైనా మనం రీప్లేస్ చేద్దాము ఆ పార్టీలో మనం మన పార్టీని పెట్టేలా చూద్దాం ప్రధాన ప్రతిపక్ష హోదాకైనా వెళ్దాము ఆ దిశగా కృషి చేయండి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి అన్నట్టుగా ఉన్నాయి రామ్మాధవ్ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట దీంతో మనసులో మాట బయట పెట్టారనుకోవాలా లేదంటే భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయిపోయింది అనుకోవాలా వైసీపీని ఢీకొట్టి అధికారం చేపట్టడం సాధ్యం కాదు అనేది ఇంకా భవిష్యత్తు నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి